రైతులు పండించిన యాసంగి పంటను చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మెదక్ చేగుంట రహదారిపై చిన్నశంకరంపేట మండల రైతులు సమన్వయం సమితి కన్వీనర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పీఎస్సీఏ చైర్మన్ అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని తేల్చి చెప్పినా యాసంగి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటించడం చాలా అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సొసైటీ చైర్మన్లు అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ శ్రీనివాసరెడ్డి, చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఏమా చంద్రం, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, జంగరయ్య సొసైటీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, చిరంజీవి, సిద్ధిరామ్ రెడ్డి, శ్రీనివాస్తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలను దృష్టి మరి మద్దతు ధరగా కేంద్ర మొండి వైఖరి చేసి ధాన్యం కొనుగోలు చేయము అన్నప్పటికీ కూడా మా రాష్ట్ర రైతులే మాకు ముఖ్యము. మా తెలంగాణ రాష్ట్ర రైతాంగమే మా తెలంగాణకి వెన్నుముక అని మరి ఎంతో సహోదరమైన నిర్ణయం తీసుకొని 1990 రూపాయలు కింటాలకు మరి 1900 కింటాలకు చొప్పున మరి రైతులకు మద్దతు ధర ప్రకటించడంపై మరి యావత్ తెలంగాణ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నాం. వాళ్లకు గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశాం. మరి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా తెలంగాణ సాధించి తెచ్చుకున్నప్పటి నుంచి కూడా రైతుల పక్షపాతిగా నిలబడ్డాడు. మరి ముఖ్యంగా కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఇలా అందరి కాళ్ళు కడుగుతుండే కదా. మరి తప్పకుండా భవిష్యత్తులో వచ్చే తెలంగాణలో రెండు పంటలు కూడా వరవచ్చే ఉన్నది కాబట్టి మరి కేంద్ర మొండి వైఖరి కూడా ఒకసారి ఆలోచించి తప్పకుండా తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేసేదానికి మద్దతు ధర ప్రకటించాలని మేము కోరుతున్నాం. తప్పకుండా మరొక్కసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి, మా తెలంగాణ రైతాంగం నుంచి, మా మండల రైతాంగం నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం రైతు తరపు నుంచి. మరి గౌరవ కేసీఆర్కి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నాం. పరిస్థితి కొనమా అని చెప్పి చెప్పిన తర్వాత రైతులు అయినా కూడా విధులేక రెండో పంట వరి ఎక్కువ సాగు చేశారు కాబట్టి మరి రైతుల కష్టాన్ని చూసి, రైతుల బాధలను చూసి, రైతుల విజ్ఞప్తి మేరకు మరి మళ్ళీ ధాన్యం కొట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని కూడా వాళ్ళు సహకరించకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పి మళ్ళీ రెండో పంటను కొట్టమని చెప్పి ఆ నూకల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి ముందుకొచ్చి మళ్ళీ ధాన్యాన్ని సేకరించామని చెప్పి మన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఈ రైతుల పక్షాన మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఈ రెండో పంట కొనడం రైతులకు ఎంతో లాభదాయకం, లేకపోతే మద్దతు ధర రైతులకు అందకపోతుండే. మరి అలా రైతులకు ఈ మద్దతు ధర అందుతున్నదంటే కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చల్లని, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏదైనా ఇరవై నాలుగు గంటల కరెంట్ కానీ, రైతు బంధు కానీ, కాళేశ్వరం నీళ్లు రేపు మాపు రాబోతున్నాయి, ఇవన్నీ రైతుల శ్రేయస్సు కొరకే ఆయన చేస్తున్నాడు. కానీ అనేక రకాలుగా అనేక సందర్భాల్లో మరి ఇక్కడ పద్మాదేవి రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి కానీ, మరి మన కేటీఆర్ గారి పిలుపు మేరకు అంచెల ఐదంచెల వ్యవస్థలో అయితే కార్యక్రమం చేసినామో ఆ కార్యక్రమం దిగ్విజయం జరిగింది. దాని పర్యవసానమే ఈరోజు మరి కేంద్రం దిగిరాలేదు. కాకపోయినప్పటికీ కూడా మరి ఈనాడు మన ముఖ్యమంత్రి గారు కేవలం రైతుల పక్షపాతి కాబట్టి అది రైతుల యొక్క శ్రమ ద్వారా కాబట్టి తెలంగాణ రాష్ట్రపూర్వం ఏ విధంగా రైతుల పరిస్థితి ఉంటే మరి తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి ఏముందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈనాడు కాళేశ్వరం నీళ్ళు వచ్చి మనకు రేపు రాబోయే రోజుల్లో శంకరంపేట మండలానికి 1900 ఎకరాలకు నీళ్ళు రాబోతా ఉన్నాయి. రెండు పంటలు పడడానికి నీళ్ళు రాబోతా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని మరి రేపు పండించే పంటలు ఎవరు కొనాలి ప్రభుత్వం కనకపోతే? మరి అటు రైతులు నష్టమైన పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి మరి రైతు కొనుగోలు కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం ఉందో అది అసహనీయం. మరి ఒకవేళ ఈరోజు మరి రెండో పంట అయితే ఉందో ఆ పంటకు వచ్చేటువంటి నూకలు ఏవైతే ఉన్నాయో 3000 కోట్ల రూపాయల నష్టం వాటిస్తాం ఈ రాష్ట్రానికి. ఆ వాటాను మరి భరించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధమయ్యారు.